ఇప్పుడు మండే ఎండల్లో మనం బయటికి వెళ్తే పక్కాగా మసి అయిపోతాం, అందులో డౌట్ లేదు. మా ఆడపడుచు నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాస్క్ని మేము చూసుకుని భయపడిపోయాం. మేము ఒక 5 నిమిషాల ఛాలెంజ్ అనేది పెట్టుకున్నాం లైవ్లోనే. రిజల్ట్స్ అనేది మీరే చూడండి. ఖచ్చితంగా ఎవరైనా అవాక్ అవ్వాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలామంది రంజాన్ కోసం, ఉగాది కోసం ఏదైనా చెప్పండక చిన్న రెమెడీ అని అడుగుతున్నారు కదా. ఈరోజు నేను మీకు లైవ్లో ఒక రెమెడీని షేర్ చేస్తాను. ఇదేంటంటే మా ఆడపడుచు నేను కూడా లైవ్లో అప్లై చేసుకున్నామండి. డిఫరెన్స్ అనేది మీకు చూపించడానికి, మేము బయటకు అయితే వెళ్ళొచ్చాం, వెళ్ళొచ్చిన తర్వాత మా ఫేస్ చూసుకుంటే మాకే నవ్వు వచ్చింది. ఎందుకంటే ట్యాన్ అనేది అంత ఎక్కువైపోయింది. ఎంత డార్క్గా ఉన్న ఫేస్నైనా సరే తెల్లగా మార్చడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు ట్రై చేసేటట్లు చెప్తాను. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం రండి. రెమెడీ చెప్పడానికి ముందు నేను ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తున్నాను చూడండి. మా ఆడపడుచు సెల్ఫీ దిగుదాం రమ్మని అడిగింది. మేము ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చాం అనమాట. ఈ సమ్మర్లో మా ఫేస్ చూసారా, ఒకసారి బయటకు వెళ్ళొచ్చే వరకు ఫంక్షన్కి అయితే 60-70 కిలోమీటర్స్ వెళ్ళి వచ్చామండి. సో ఫేస్ అయితే ఇలా అయిపోయిందనమాట. సెల్ఫీ ఏమో కానీ అసలు మా ఫేస్ మేము కూడా చూసుకోలేకపోయాం, అలా అయిపోయింది. ఇప్పుడు రెమెడీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను బాయిల్డ్ రైస్ అనమాట. నార్మల్గా మనం ఇంట్లో ఏ రైస్ అయితే వండుకుంటున్నామో ఆ రైస్ని యూజ్ చేసేయండి. ఒక కప్పు బాయిల్డ్ రైస్ తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు రా మిల్క్ అనమాట, పచ్చిపాలు. కాచి చల్లార్చిన పాలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే పచ్చిపాలే యూజ్ చేశాను. మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బాయిల్డ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక కప్పు పాలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సో మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది మన స్కిన్ మీద ట్యాన్ని రిమూవ్ చేయడానికి, పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి, స్పాట్స్ని క్లియర్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. కొరియన్ స్కిన్ సీక్రెట్ కూడా రైసే కదా. ఇప్పుడు ఇక్కడ నేను 2 బౌల్స్ అనేది తీసుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క బౌల్లో 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇక్కడ నేను షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. 1 స్పూన్ ఒక దాంట్లో, 1 స్పూన్ ఇంకొక దాంట్లో యాడ్ చేశాను. తర్వాత ఫేర్ అండ్ లవ్లీ అనేది ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను, ఇంకొక బౌల్లో యాడ్ చేయట్లేదు. 1 స్పూన్ ఫేర్ అండ్ లవ్లీ, 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదొక ప్యాక్ అండి. మనకిప్పుడు దగ్గరలో 2 ఫెస్టివల్స్ ఉన్నాయి. సో 2 ఫెస్టివల్స్ కోసం నేను చెప్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉగాది కోసం, రంజాన్ కోసం కూడా అడుగుతున్నారు కదా. సో అందుకే నేను 2 షేర్ చేస్తున్నాను. సో ఒక ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకొక బౌల్లో ఇప్పుడు నేను కాఫీ పౌడర్ని యాడ్ చేశాను. కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మీకు క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఏమేమి యాడ్ చేశాను అనేది. సో ఈ ప్యాక్లో అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్టు, అలాగే షుగర్ పౌడర్, జస్ట్ కాఫీ పౌడర్, ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేశాను. ఓకే, మేమిద్దరం కూడా ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని చాలా ట్యాన్ అయిపోయిందని చెప్పేసి బాధపడుతున్నాం, నవ్వుతున్నాం. సో ఇప్పుడు ఏం భయం లేదు, బాధ లేదు, ఎందుకంటే మన దగ్గరికి 5 అయితే వచ్చేసాయి అనమాట. ఫేర్ అండ్ లవ్లీ యాడ్ చేసిన ప్యాక్ అనేది నేను అప్లై చేసుకుంటున్నాను. కాఫీ పౌడర్ యాడ్ చేసాం కదా, ఆ ప్యాక్ మా ఆడపడుచు అయితే అప్లై చేసుకుంటుంది. సో మీకు నచ్చిన ప్యాక్ మీరు అప్లై చేసుకోండి. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు అనమాట. సో ఆయిలీ స్కిన్ వాళ్ళైనా, డ్రై స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా, ఎలాంటి స్కిన్ ఉన్నా సరే మీరు హ్యాపీగా ట్రై చేయండి. ఇక్కడ నేను 2 ఎందుకు చూపిస్తున్నానంటే 2 కూడా మనకి అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఫేర్ అండ్ లవ్లీ ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా 5 నిమిషాల ముందు అప్లై చేసినా మనకి సూపర్ రిజల్ట్ వస్తుంది. కాఫీ పొడికి 1-10 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. సో మీరు 2 కూడా 1-5 నిమిషాలు ఉంచుకుంటాము అన్నా నో ప్రాబ్లం. కాఫీ పొడి మాత్రం 1-10 మినిట్స్ అనేది మనకి టైం పడుతుంది. ఫేర్ అండ్ లవ్లీ అయితే మనకి 5 మినిట్స్ పడుతుంది అనమాట. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరి టైం ఒకలా ఉండదు, అందరి స్కిన్ ఒకలా ఉండదు. ఇన్స్టెంట్గా వెంటనే రిజల్ట్ రావాలి అన్నవాళ్ళు ఫేర్ అండ్ లవ్లీ ట్రై చేయండి. 1-15 మినిట్స్ అనేది టైం పట్టినా పర్వాలేదు అనుకుంటే మాత్రం కాఫీ పౌడర్ అనేది ట్రై చేయండి. ఫేర్ అండ్ లవ్లీ ప్యాక్ అనేది మీరు 5 మినిట్స్ డ్రై అవనిస్తే సరిపోతుంది. కాఫీ పొడి అప్లై చేసుకుంటే 15 మినిట్స్ అనేది ఉంచుకోండి. సో డ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో డ్రై అయిపోయిందండి. నా ప్యాక్ అయితే 5 మినిట్స్కే డ్రై అయిపోయింది. మా ఆడపడుచు కోసం అయితే 15 మినిట్స్ అనేది వెయిట్ చేశాను అనమాట. సో ఇద్దరం ఒకసారి క్లీన్ చేసుకోవాలనుకున్నాం, వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు చూడండి మా ఇద్దరికి వా 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 అనుకుంటున్నాం. సో నీ స్కిన్ తెల్లగా ఉందా, నా స్కిన్ తెల్లగా ఉందా అని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఈ వాయిస్ కూడా పెడదాం అనుకున్నానండి.
చాలా డిస్టర్బ్గా ఉంది. సో ఇంట్లో వాళ్ళు కంటిన్యూగా మాట్లాడుతున్నారు, అలాగే ఫ్యాన్ నాయిస్ అయితే వస్తుందన్నమాట. సో మీ ఇద్దరం చాలా బాగా మాట్లాడడం, ఎందుకంటే నిజంగా రిజల్ట్ అయితే చాలా బాగుంది. ముందు ఉన్న స్కిన్కి ఇప్పుడు స్కిన్కి సంబంధమే లేదు, బిఫోర్ అండ్ ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది, మాకు కూడా క్లియర్గా తెలిసింది. నేనైతే కంటి చుట్టూ కూడా అప్లై చేశానమాట, మా ఆడపడుచు అప్లై చేసుకోలేదు. సో మా ఆడపడుచుకి అయితే ఫేస్ అంతా ఒకలా ఉంది, కంటి చుట్టూ ఒకలా ఉంది, దానికి కూడా మీ ఇద్దరం నవ్వుకున్నాం. సో మీరు కూడా చూడండి, 48 పైన వరకు కూడా తను అప్లై చేసుకోలేదు, అక్కడ కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో నేనైతే మొత్తం అప్లై చేసుకున్నాను, చెవులకు అప్లై చేసుకోలేదు, నెక్కు అప్లై చేసుకోలేదు డిఫరెన్స్ కోసం అనమాట. సో తర్వాత కూడా అప్లై చేసుకుంటాను, ఎందుకంటే అక్కడ వరకు బార్డర్ లైన్ వేసినట్టు క్లియర్గా తెలుస్తుంది ట్యాన్ అయితే. సో వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నా నెక్ నా ఫేస్ ఏ కలర్లో ఉంది, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. మా ఆడపడుచు కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. సో కళ్ళ దగ్గర అయితే నిజంగా ట్యాన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. ఫోర్హెడ్ మీద కూడా చూడండి, తనే చూపిస్తుంది. సో నిజంగా చాలా బాగా వర్క్ అయింది. తన నెక్ కూడా మీరు ఒకసారి చూడండి, చెవులు కూడా చూడండి. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈ వీడియో, నిజంగా సూపర్గా ఉంది. డబ్బులు ఖర్చు పెట్టకుండా స్కిన్ వైట్గా మారాలి అంటే ఇదొక్కటే మార్గం. సో మా ఆడపడుచు ఏదో మాట్లాడుతుందన్నమాట, మళ్ళీ నవ్వుతుంది. నేను నిజంగా చెప్తున్నాను, స్కిన్ వైట్నింగ్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ వీడియో అన్నమాట. బిఫోర్కి ఆఫ్టర్కి మీ స్కిన్ మీరు చూసుకుని కూడా గుర్తుపట్టుకోలేరు, అంత డిఫరెన్స్ అయితే వస్తుంది. స్కిన్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందంటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెమెడీ ఇది. సో నేనైతే స్కిన్ చూపించాను, ఇప్పుడు మా ఆడపడుచు కూడా నేను స్కిన్ చూపిస్తానని చూపిస్తుంది. తనకి స్కిన్ చూపించడం రాదు కనుక ఇలా ఫన్నీగా చూపిస్తుంది అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది మీ ఇద్దరం కలిసి వీడియో చేయడం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా ఛాలెంజింగ్ వీడియో చూడాలనుకున్నా తప్పకుండా కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ టైం ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మనకి దగ్గరలో అన్ని ఫెస్టివల్సే కదా, ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు తెల్లగా కనపడాలి అంటే తప్పకుండా ఇది ట్రై చేయండి, నిమిషాల్లో మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ నేను రెండు ప్యాక్స్ అనే చెప్పాను. సో ఒకటి మా ఆడపడుచు అప్లై చేసుకుంది, ఇంకొకటి నేను అప్లై చేసుకున్నాను. ఈ రెండు ట్రై చేయాలని మీరు అడగచ్చు. మీకు నచ్చింది, మీకు ఏది బాగుంటుంది అనుకుంటే అది ట్రై చేయండి. రెండు కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చాయి. సో రెండు స్పెషల్ ఫెస్టివల్స్ కోసం అడిగారు, అందుకే నేను రెండు షేర్ చేశాను. సో స్కిన్ కూడా చాలా ఫేర్గా మారిపోయింది అన్నమాట. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనేటప్పుడు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ చిన్న రెమెడీ అనేది ట్రై చేయండి, నిమిషాల్లో సన్టాన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సన్టాన్ నుండి మన స్కిన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా సన్స్క్రీన్ లోషన్ కూడా యూజ్ చేయండి, మీకు ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇన్స్టెంట్గా స్కిన్ ఫేర్గా అవ్వాలి అంటే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేస్తే అమేజింగ్ రిజల్ట్ చూస్తారు. స్కిన్ క్లియర్గా గ్లోగా ఉంటుంది, 24 అవర్స్ అనేది చాలా ఫ్రెష్గా కూడా కనబడుతుంది. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనే ఒక 5 నిమిషాల ముందు కూడా దీన్ని మీరు ట్రై చేయొచ్చు, లేదనుకుంటే ముందు రోజు నైట్ కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.